ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ కంపెనీలో చాలా కాలం పాటు లీగల్ అడ్వైజర్ గా వర్క్ చేసి రిటైర్ అయిన అనంతరాజుల పద్మనాభ శర్మ గారు గుర్తున్నారా? ఈ కంపెనీకి ఆయన చేసిన సర్వీస్కి గాను ఆయనకు 15% షేర్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు, హీజ్ వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్స్. రండి సార్, రండి. బట్ ఆయన ఇవన్నీ వద్దనుకుని ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. ఇప్పుడున్న టై సినారియాలో ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్లే చైర్మన్. రండి సార్. సో వాట్, ఆయన ఎవరు రావాలి కదా? వస్తారు. వచ్చారు. సార్ రండి. నమస్కారం ఆర్యవర్ధన్ గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. అందరికీ నమస్కారం. ప్రశాంతంగా బతకాలని నేను అన్నీ వదులుకొని సిటీకి దూరంగా బ్రతుకుతున్నాను. కానీ ఈరోజు ఇక్కడ నమ్మకానికి నిలువెత్తు మనిషికి అన్యాయం జరుగుతుందని తెలిసి ఉండలేక వచ్చాను. ఈరోజు ఈ కంపెనీకి చైర్మన్ ఎవరైనా కావచ్చు, కానీ ఆర్యవర్ధన్ గారు చైర్మన్గా ఉంటే ఆయన నమ్ముకున్న వాళ్ళంతా ఎప్పటికీ నాలాగే ప్రశాంతంగా బ్రతుకుతారనే నమ్మకంతో నేను ఈ మీటింగ్కి రావాల్సి వచ్చింది. బ్రతకడం గొప్ప కాదు, బ్రతికించడం గొప్ప. అది ఆర్యవర్ధన్ గారి సిద్ధాంతం. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీరు కంపెనీ యాక్టివిటీస్ లో యాక్టివ్ మెంబర్ కాదు కదా. మీరా గారు, నేను యాక్టివ్ మెంబర్ని కాకపోవచ్చు, కానీ ఈ కంపెనీకి సంబంధించిన వివరాలని నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. కంపెనీ టైఅప్స్ నుండి టర్నోవర్ వరకు నాకు అన్ని వివరాలు తెలుసు. నిజానికి ప్రతి ప్రాజెక్టు ప్రాసెసింగ్లో అందరు బోర్డు మెంబర్స్ వాళ్ల సంతకాలతో పాటు నా సంతకం కూడా ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఎస్, నేనే స్వయంగా వెళ్ళి సంతకాలు తీసుకునేవాడిని. కంపెనీ రూల్స్ని తూచా తప్పకుండా పాటించి పనిచేయడమే ఆర్యవర్ధన్ గారి విజయ రహస్యం. అర్థమైందనుకుంటాను. ఆర్యవర్ధన్ గారిని చైర్మన్గా నేను సపోర్ట్ చేస్తున్నాను.
ఆర్య, మెజారిటీ ఆఫ్ ఓటింగ్ మనకే వచ్చింది ఆర్య. మెజారిటీ ఆఫ్ ఓట్స్ ఆర్యవర్ధన్ గారికి ఉన్నాయి కాబట్టి వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఆర్యవర్ధన్ గారే చైర్మన్. చూడు బాబు, ఏదైనా సాధించాలనుకుంటే కష్టపడాలి, కానీ నలుగురిని కష్టపెట్టకూడదు. ఆ కర్మ ఊరికే వదలదు, ఏదో ఒక రూపంలో తిరిగి మీ దగ్గరికే వస్తుంది. కర్మ శర్మ గారు, మీరింకా కర్మ దగ్గరే ఆగిపోయారు. మరి నేను ఆల్రెడీ క్రియలో ఉన్నాను. మీ ఆట ఎప్పుడో వయసైంది, కానీ నా ఆట ఇప్పుడే మొదలైంది. వెయిట్ ఫర్ మై రివెంజ్. Congratulations, my sweet brother. Just a minute, Mira. ఇదే కంపెనీలో ఒకప్పుడు నీతి నిజాయితీగా పనిచేసిన మీరా హెక్టేను చూశాను. ఇప్పుడు బాగా ద్వేషాలతో, మంచి చెడు విచక్షణ తెలియకుండా పోయిన మీరా వర్ధన్ని చూస్తున్నాను. అయినా నిన్ను కోల్పోయి ఏం సాగుతామని జీఫర్ యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.